సభకి నమస్కారం ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని రైతాంగానికి లేదా వ్యాపార రంగానికి మేలు జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాంలోనే మనం చెప్పుకోవాలి 1983 లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రంలో నీటి వసతి లేనటువంటి పరిస్థితి రాయలసీమ తెలంగాణలో కనీస బోర్డు కూడా లేకపోతే డిఆర్డీఎస్ స్కీమ్ తీసుకొచ్చి ఉచితంగా బోర్డు ఇచ్చి ఆ బోర్డుకి మోడల్ ఇచ్చి సబ్సిడీకి 50 రూపాయలు చొప్పున ఆ సోమకి 50 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇచ్చి విద్యుత్ ఇచ్చి ఆ రోజు రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది 86 వరదల్లో మనం చూసాం రైతాంగం ఏమైనా నష్టమైనప్పుడు పంటల బీమా పథకాన్ని మొట్టమొదటి తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారికి అప్పటి వరకు పంటల బీమా పథకం అనేది రైతులకు లేదు తర్వాత ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చారు సహకార వ్యవస్థని బలోపేతం చేశారు ఒకే వ్యవస్థ మీద రైతుకి రుణాలు బీమా ఎరువులు పురుగు మందులు వ్యవస్థను తీసుకొచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే 2014-19 ఎవరు ఏమనుకున్నా రైతాంగానికి ఒక స్వర్ణయుగం రుణమాఫీ చేశారు 50% మెకనైజేషన్ ఇచ్చారు మద్దతు ధర ధాన్యం కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఇచ్చారు అదేవిధంగా 2 పంటలు నీటి ఇబ్బంది వచ్చినప్పుడు ఒరిసా నుంచి నీళ్లు తీసుకొచ్చి మనకు నీళ్లు ఇచ్చారు 2 పంటలకు ఈ రోజు డెల్టాలో మనం నీరు తీసుకుంటున్నామంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం కానీ ఈ రోజుకి మనం డెల్టాలో 2 పంటలు మనం పండించగలుగుతాం అన్నాం ఒక పంట సేవ కట్టారు పోలవరం 72% పూర్తి చేశారు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు యాంత్రీకరణ 50% సబ్సిడీ ఇచ్చారు మైక్రో మోటార్స్ ఇచ్చారు అదేవిధంగా భూసార పరీక్షలు చేశారు 18 ఎకరాలు ఇచ్చారు అనేక రకాలైనటువంటి రైతాంగం జరిగేటువంటి మేలు జరిగేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో మనం జరగడం మనం చూసాం అదేవిధంగా రైతు కష్టం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంది ఆ రోజు 2013 పంట విరామం చేసినప్పుడు జాతీయ స్థాయి నాయకులు తీసుకొచ్చి ఇదే సమావేశం ఇదే వేదిక మీద ఆ రోజు ఈ యొక్క సమస్యను జాతీయ స్థాయి నుంచి తీసుకెళ్లేటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా దిగ్లీ తుఫాను ఒక హరికేన్ భవనం లేదు 96 హరికేన్ వచ్చినప్పుడు రైతాంగాన్ని ఏ విధంగా ఆడుతున్నారో మనం చూసాం ఎందుకు ఈ రోజు మనం తీసుకున్నట్లయితే అకాల వర్షానికి రైతాంగం అమలాబద్ధం అయిపోతే రైతు మమ్మల్ని పరామర్శించి రైతులకు భరోసాగా నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ రోజు ధాన్యం కొనుగోలు మనం చేయిస్తా ఉన్నాం అదే అన్ని కష్టాల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ రైతులకి వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలిచారు కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయం నిలవాలన్నా రైతులు గెలవాలన్నా తెలుగుదేశం పార్టీలో అధికారంలో రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.